ఒకరోజు పాటలు పాడేటప్పుడు ఒక స్త్రీ గొంతు వినపడింది. ఇదే అదనుగా చూసి చుట్టువాళ్ళంతా, వీళ్ళు అసాంఘికమైన కార్యక్రమాలు చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు ఎట్లయినా పట్టుకోవాలి అని కొంచి ఉండి మెట్ల మీద అడుగడుగు వేసుకుంటూ వాళ్ళు తెలియకుండా అక్కడికి పోయి వాళ్ళు పాడే దగ్గరికి పోయినారు. అక్కడ చూస్తే అక్కడ ఎవరు స్త్రీ లేదు. ఆ గొంతు కీల గొంతు స్త్రీ గొంతుతో పాడింది స్వామి శారదానంద శరత్. అంతే వాళ్ళు అయ్యో మనం పొరపాటు చేశామని తిరిగి అలాగా వచ్చారు. ఈ సందర్భంలో ఒక అద్భుతమైన విషయం జరిగింది. అదేంటంటే బాబురాం తల్లి మాతంగినీదేవి, ఈమె బలరాం బోస్ గారికి అత్తగారు కూడా. ఆమె రామకృష్ణ పరమహంసను ఆయన వైద్య నిమిత్తం అక్కడికి రాకముందు దక్షిణేశ్వర ఆలయంలో ఉండేటప్పుడు ఒక కోరిక కోరింది, స్వామి మీరు మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలి అని. రామకృష్ణ పరమహంస అలాగే వస్తాను అని అన్నాడు. కానీ ఈ లోపల ఆయనకు గొంతులో రణం రావడం, అది క్యాన్సర్ కావడం, చనిపోవడం జరిగింది. తన యొక్క ఆ కోరిక అట్లనే ఉంది మాతంగినీదేవికి. రామకృష్ణ పరమహంస శిష్యులందరికీ కూడా ఒక నమ్మకం, రామకృష్ణ పరమహంస యొక్క ఆత్మ నరేంద్రుడిలోనే ఉంది అని. అందుకని మాతంగినీదేవి నరేంద్ర దగ్గరికి వచ్చి, అయ్యా మీరంతా మా ఇంటికి రండి అంతపూర్లో అని. అంతపూరు ఒక 45-50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కలకత్తా నగరానికి. అలానే వస్తాము అని వీరందరూ బయలుదేరారు. ఎవరంటే నరేంద్రుడు, బాబురాం, శరత్, శశి, తారక్, కాళీ, నిరంజన్, గంగాధర్, శారద రాకాల తర్వాత వచ్చారు. వీరు హౌరా స్టేషన్ నుంచి బండెక్కారు. హరిపాల్ అనే చోట బండి దిగి అక్కడ నుంచి గుర్రబ్ బండిలో ఈ అంతపూర్ అనే దగ్గరికి పోయారు. వీళ్ళందరిలో కూడా ఒక త్యాగ జ్వాల, వైరాగ్య జ్వాల రగులుతుంది. అక్కడికి పోయినప్పుడు అందరూ కూడా వీళ్ళు వాయిద్యాలన్నీ ఎత్తుకుపోయారు. చక్కగా పాటలు పాడేవారు, ధుని ఎలిగించి ధ్యానం చేసేవారు, తీవ్రంగా సాధనలు చేస్తూ ఉన్నారు. ఇలా సాధనలు చేసేటప్పుడు ఒకరోజు నరేంద్రుడు వైరాగ్యాన్ని గురించి విపరీతంగా చెప్తున్నాడు. సన్యాసనం గురించి ఎలా ఉండాలి, ఆదర్శం గురించి, దాంట్లో యాదృచ్ఛికంగా యేసుక్రీస్తుని గురించి చెప్పింది వచ్చింది. యేసుక్రీస్తు యొక్క ఆ వైరాగ్యాన్ని, ప్రజలకు ఆయన ఇచ్చిన సందేశాన్ని, తన శరీరాన్ని ఎట్లా అర్పించారో, తదంతర కాలంలో పాల్ అనే తన శిష్యుడు యేసుక్రీస్తు యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి తను ఎంత కష్టపడాల్సి వచ్చిందో, అంత కష్టాలను ఎదుర్కొని కూడా ఆయన భావజాలాన్ని ప్రపంచంతా వ్యాప్తి చేశారు. వీళ్ళంతా మనకంతా ఆదర్శంగా ఉండాలని ఒక పెద్ద దుని పేల్చి మా విషయ వాంఛనలన్నీ, ప్రాపంచిక వాంఛనలన్నీ దీంట్లో దగ్ధం చేస్తున్నాము అని వాళ్ళంతా దగ్ధం చేసి ఆ రోజు శబదలు పూనారు. వాళ్ళందరిలో కూడా ఆ వైరాగ్య జ్వాలతో పాటు ఒక పవిత్రమైన ప్రశాంతత, ఈరోజు ఏదో ఒక దైవశక్తి మనలందరిలో కూడా ఆవహించింది అనే భావన కలిగింది వాళ్ళందరిలో కూడా. అందుకే తర్వాత కాలంలో స్వామి శివానంద్ అంటారు, అంతకుముందు మాలో భావనలు ఉన్నాయి కానీ మేమంతా సంఘటితంగా ఉండాలి అనే భావన మాకు ఆ రోజునే కలిగింది అని. అంతపూర్లో కొన్ని రోజులు ఉండిన తర్వాత వాళ్ళు తిరిగి వరాహనగరానికి తిరిగి వచ్చారు. నరేంద్రునికి ఒక తీవ్రమైన ఆలోచన ఉంది, మనం అందరిలాగా కాకుండా నిజంగా సన్యాసమే స్వీకరిస్తాం, విరజాహోమాన్ని చేసి శంకరాచార్య సంబంధానికి, మఠ సాంప్రదాయానికి సంబంధించిన దశాంనాయ పద్ధతికి సంబంధించి మనం సన్యాసం స్వీకరించాలి అని అనుకున్నాడు. అప్పుడు వారికి ఎలా చేయాలి అంటే ఖాళీ స్వామి అభేదానంద ముందుకొచ్చి, నా దగ్గర విరజాహోమానికి కావలసిన మంత్రాలు ఇవన్నీ ఉన్నాయని, ఖాళీ జీవిత చరిత్ర, అభేదానంద స్వామి జీవిత చరిత్ర వచ్చినప్పుడు నేను చెప్పాను, వారు ఒకసారి హఠయోగాన్ని తెలుసుకోవడానికి బార్బారా హిల్స్ గయ దగ్గర ఉండేది దానికి పోయినారని, అక్కడ ఆయన పోకముందు విరజాహోమానికి సంబంధించిన దశాంనాయకునికి సంబంధించిన ఒక సన్యాసి దగ్గర ఆ మంత్రాలన్నీ నేర్చుకొని పోయినాడని, ఆయన నేర్చుకున్నాడు కాబట్టి అక్కడ ఉండగలిగాడని ఆ విషయాలన్నీ మనకు తెలుసు. ఆయనకు కాబట్టి ఆ విరజాహోమానికి కావాల్సిన విషయాలన్నీ కూడా, మంత్రాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆయన మంత్ర దష్టగా పెట్టి వీళ్ళందరూ కూడా సన్యాసం తీసుకున్నారు. నరేంద్రుడు, రాకాలు, బాబురాం, నిరంజన్, శరత్తు, శశి, శారద, కాళీ వీళ్ళందరికీ కూడా తర్వాత సన్యాసనామాలు వచ్చాయి. ఈ విషయాలన్నింటిలోకి పోను, దీంట్లో ఒక రెండు విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నాను. ఒకటి రామకృష్ణానంద. రామకృష్ణానంద పేరు చాలా ఇష్టం నరేంద్రునికి.
కానీ ఆ నామానికి తగిన వ్యక్తి శశి మాత్రమే అని ఆయనకి ఇచ్చేశారు రామకృష్ణానంద నామాన్ని. ఈయన నరేంద్రుడు ఆ కాలం కోర్టు వ్యవహారాల్లో తిరుగుతున్నాడు కాబట్టి కోర్టుకు పోవాలి కాబట్టి ఈయన పేరు మార్చుకొని సన్యాసం పుచ్చుకుంటే కోర్టు వ్యవహారాల్లో వీళ్ళ తరపున వాదించడానికి కుదరదు కాబట్టి కుటుంబానికి ఈయన పెద్ద కొడుకు కాబట్టి ఈయన పేరు పెట్టుకోవడం అనేది ఆ పేరు చేత పిలువబడడం అనేది కొంచెం పక్కన పెట్టి ఆయన పేరు వివిధానందగా పేరు పెట్టుకున్నాడు కానీ ఆ పేరు చేత పిలువబడేవాడు కాదు. అందరూ కూడా ఆయన్ను స్వామీజీగానే అనుకుండేవారు. ఈ విధంగా వాళ్ళు ఆ సన్యాస నామాన్ని తీసుకున్న తర్వాత అక్కడ తీవ్రమైన సాధన చేస్తుండేటప్పుడు శశి రామకృష్ణానంద స్వామి చాలా చక్కగా పూజ చేసేవాడు, చాలా నిష్ఠగా పూజ చేసేవాడు. ఆయన ఆ పూజా పద్ధతిని ఒక వరవడిని తయారు చేశారు. రామకృష్ణ మఠాలన్నింటిలో కూడా ఇప్పుడు ఆ పద్ధతినే పాటిస్తున్నారు. ఆయన ఎక్కువగా ఈ కాశీలో విశ్వేశ్వరునికి ఏ పూజ పెడుతున్నారో అది తర్వాత గురుగీతలోని శ్లోకాలను ఎప్పుడు చెప్పేవారు. అందులో వాళ్ళకందరికీ కూడా ప్రీతికరమైనది జయశివ ఓంకార భజ శివ ఓంకార బ్రహ్మ విష్ణు సదాశివ హరహర హర మహాదేవ జై గురుదేవ జై గురుదేవ అని చెప్పేవారు. ఇలా ఆయన చాలా నిష్ఠగా చేసేవారు. నరేంద్రుడికి మనస్సులో వీళ్ళు పూజల వైపు ఎక్కువగా మొగ్గుతున్నారు, సురేంద్రనాథ మిత్ర మనసులో కూడా ఉండేది. వీళ్ళు కొంతకాలానికి ప్రజలనంతా పూజ వైపు చేర్చి రామకృష్ణ పరమహంసే భగవంతుడు అవతారమూర్తి అని చెప్పి ఆయన చెప్పిన బోధనలను ఆయన ఆశయాలను పక్కన పెట్టి మరుగుపరుస్తారు అని అనుకున్నారు. శశి రామకృష్ణానంద అంత ఎక్కువగా పూజ చేయడం అనేది నరేంద్రునికి ఇష్టం లేదు. ఒకరోజు తీవ్రంగా చెప్పాడు, మీరు ఆయన మళ్ళీ ఇక్కడికి తెచ్చి పూజలు మొదలుపెట్టారా, నేనేం చేస్తానో చూడు, ఇసిరి పారేస్తాను అంటూ కోపంగా ఆయన ఉండే గది నుంచి పూజ గది వైపుకి వచ్చాడు. రామకృష్ణానంద అడ్డుపడ్డాడు. శశి అడ్డుపడి రానీయకుండా చూశాడు. కానీ నరేంద్రుడు వినలేదు. అది ఆయన పెట్టిన పటము, ఆ కలశాన్ని తీసేస్తాము అని పోయినాడు. వెంటనే శశి ఆయన జుట్టు పట్టుకున్నాడు. నరేంద్రుని జుట్టు పట్టుకొని ఈడ్చి బయటేశాడు. పూజ మొత్తం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ వచ్చి నన్ను క్షమించు, నేను పొరపాటు చేశాను అన్నాడు శశి రామకృష్ణానంద. నరేంద్రుడు అన్నాడు, శభాష్, నీకు గురుదేవుల పైన అంత భక్తి ఉంది నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఇక నువ్వు చేసే పద్ధతి ప్రకారం చేసుకో అని చెప్పాడు నరేంద్రుడు. వారు ఇటువంటి పూజలే కాకుండా శివరాత్రి, కాళీ పూజ, క్రిస్మస్ ఇలాంటివి కూడా పూజలు చేసేవారు. ఒక్కొక్కరోజు వారు ఎంత తీవ్రంగా సాధనలు చేసేవారంటే ఆహారాన్ని కూడా మర్చిపోయేవారు. బలవంతంగా ఆహారానికి లేపితే వాళ్ళు విసుక్కుండేవారు. ఒకసారి నరేంద్రుడు వాళ్ళని లేపి, ఏంది మీరు ఇంత సాధనలు చేయాలనా, ఏ అందరూ పరమహంసలైపోవాలనుకుంటున్నారా, రామకృష్ణ పరమహంసలాగా, అది అట్లా ఎలాంటికి అలాంటిది ఎప్పుడు జరగదు మన జీవితాల్లో, ఈ భూమి పైన ఒకే ఒక రామకృష్ణ పరమహంస పుట్టాడు, మళ్ళీ అటువంటి వాళ్ళు పుట్టరు, మీరందరూ కూడా అలా చేయొద్దండి అని. ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగిందండి. శారదా ప్రసన్న వాళ్ళ శిష్యులందరిలో కూడా చాలా చిన్నవాడు, ఇంటి దగ్గర చదువుకుంటున్నాడు. ఆయన నిర్యాణ అనంతరం ఇల్లు వదిలి వచ్చాడు. వీళ్ళతో పాటే ఉండేవారు. నరేంద్రుడు చాలా శ్రద్ధగా చూసుకుండేవారు ఈ శారదా ప్రసన్నను. ఆయనకు త్రిగుణాతీత పేరు. ఒకరోజు ఆయన చెప్పా పట్టకుండా వరాహనగరం నుంచి వెళ్ళిపోయినాడు. నరేంద్రుడు కోర్టు వ్యవహారాలతో కలకత్తా నగరానికి పోయినాడు. తిరిగి వచ్చేటప్పుడు ఆయన ఉండడు, ఎక్కడికి పోయినాడో తెలియదు. అప్పుడు రాకాల్ బ్రహ్మానందని పిలిచి, ఏంది మీరు ఏం చూసుకుంటున్నారు, అమాయకుడు ఎటబోయాడో తెలియదు, ఆయనకు కనీసం అడుక్కొని అన్నం తినడం కూడా చేతరాదు, ఆయన ఏముంటాడు ఏం చేశాడు ఎట్లా వెళ్ళిపోయినాడు అని. ఈ లోపల ఆయన రాచిపెట్టిన ఒక చీటి కనిపిస్తుంది. నేను మఠాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను అని అక్కడి నుంచి ఆయన కాశీనగరానికి కాలినడకన బయలుదేరాడు. పాపం కొంత దూరం పోయాడు, కొన్ని మైళ్ళు ఆ రోజు రాత్రి. అక్కడ ఆయనకు ఒక చేదు అనుభవం వస్తుంది. అక్కడ ఎవరైనా కానీ ఆయనకి ఎవరు ధన సహాయం చేయరు, నడవడం కష్టంగా ఉంటుంది. అలారం ముద్దుగా పెరిగిన ఆయన కాబట్టి నడవలేకపోతాడు. అక్కడి నుంచి మళ్ళీ ఆయన తిరిగి వచ్చేస్తాడు. మరుస రోజు వచ్చినప్పుడు ఎందుకు వెళ్ళిపోయినావు అని అడిగితే ఆయన అంటాడు, చూడు నరేన్ ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికి పోయి వస్తూనే ఉన్నాడు, ఆ వ్యవహారాలన్నీ చూస్తున్నాడు, నాకు కూడా మనసులో మా ఇంటికి గడిపోవాలి అని అనిపిస్తే
మా అమ్మ ఆ ప్రాపంచిక మా తండ్రి వాళ్ళ ప్రాపంచికతలో నేను మునిగిపోయి ఇది ఎక్కడ వదిలేస్తానని నాకు భయం పుట్టింది, అందుకనే నేను వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది అని. ఇలా జరుగుతుండేటప్పుడు 1887 నరేంద్రునికి మూత్రపిండాల వ్యాధి వస్తుంది, విపరీతమైన జ్వరం వస్తుంది. ఆయన్ను అప్పుడు వైద్యనాథు సిమూలియా అనే దగ్గరికి తీసుకుపోతారు. తీసుకుపోయిన తర్వాత వైద్యం చేయిస్తారు, చక్కబడుతుంది. అంతకుముందు ఎండాకాలం నాడు ఆయనకు విపరీతమైన టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అది వికటించి ఆయన శరీరం అంతా కూడా చల్లబడిపోయింది. శ్వాస ఆడడం, ఆయనకు నాడి ఆడడం పోయింది. పక్కన ప్రేమానంద స్వామి కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నాడు. అప్పుడు వాళ్లకు సల్జార్ అనే ఒక వైద్యుడు వైద్యం చేశాడు. కొంచెం కుదుట పడింది, ఆయనకు మళ్ళీ మెలకు వచ్చింది. వచ్చినప్పుడు ప్రేమానంద స్వామిని చూసి, బాబురామ్, నేను ప్రాణాన్ని వదలనంత సులభంగా, గురుదేవుల కార్యక్రమం ఉంది, ఆ కార్యం నెరవేర్చేంత వరకు నా ప్రాణం పోదు, మీరేం భయపడద్దండి, ధైర్యంగా ఉండండి అని చెప్పినాడు. దాని తర్వాత కూడా ఆయనకు మూత్రంలో శుద్ధ రావడం అవన్నీ కూడా జరిగినాయి. దానికి రాజేంద్రలాల్ దత్తా అని, ఇంతకుముందు కూడా రామకృష్ణ పరమహంసకు కూడా హోమియో వైద్యుడు వైద్యం చేసిన వ్యక్తి, ఆయన దగ్గరకు కూడా ఆయన వైద్యం చేసుకున్నారు. ఇలా ఉండేటప్పుడు మిగతా శిష్యులందరూ కూడా అప్పుడప్పుడు తీర్థయాత్రలకు పోయి వచ్చేవాడు. ఈయనకు అనిపించింది నరేంద్రునికి, నేను ఒక విధంగా ఇల్లైతే వదులుకొని మఠానికి వచ్చాను, కానీ ఈ మఠంలో కూడా ఈ సోదర సన్యాసుల శిష్యులందరికీ కూడా వాళ్ళ బాగోగులను చూసుకోవడం, వాళ్ళని బాగుపరచడం, ఇవన్నీ నేను బంధాల్లో చిక్కుకుపోతున్నాను. ఇనుప సంకెళ్ళ నుంచి బయటపడ్డాను, బంగారు సంకెళ్ళు నాకు తగులుకున్నాయి. ఈ సంకెళ్ళు కూడా సంకెళ్ళే కదా, నన్ను కూడా బంధిస్తున్నాయి కదా, నేను ఇక్కడి నుంచి ఎట్లయినా వదిలి వెళ్ళాలి అని అనుకున్నాడు. ఆయన ప్రేమానంద స్వామితో పాటు ఫకీర్ బాబా అనే ఒక గృహస్థ భక్తుడు, వాళ్ళందరూ కలిసి కాశీనగరానికి బయలుదేరుతారు. కాశీనగరంలో ద్వారకదాస్ ఆశ్రమంలో ఉంటారు. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత ఈయన సారనాథు, బుద్ధుడు, శంకరాచార్యుల యొక్క ఉపదేశాలు చేసిన ప్రదేశాలంతా చూస్తారు. అక్కడ ఒక అద్భుతం చెప్పింది ఇంతసేపు నరసింహరావు గారు కూడా చెప్పారు. ఒక దుర్గాదేవి ఆలయం, ఆ దుర్గాదేవి ఆలయం చాలా అద్భుతమైన ఆలయం. దాని పక్కన ఒక పెద్ద ప్రహరీ గోడ ఉంటుంది, మధ్యలో దానిపై ఇటువైపున ఒక పెద్ద కొలను, మధ్యలో ఒక కాలిబాట, ఒక అడుగు ఒకటిన్నర అడుగు ఉంటుంది. స్వామి వివేకానంద ఒక సంచి తగిలించుకొని ఉంటాడు. దాంట్లో ఎప్పుడు రెండు పుస్తకాలు ఉంటాయి, ఒకటి గీత, రెండు ఇమిటేషన్స్ ఆఫ్ క్రైస్ట్ అని. ఒక కర్ర పెట్టుకొని ఉంటాడు, ఆయన పోతూ ఉన్నాడు కాలిబాటన. ఎదురుగా కొండ ముచ్చులు కొన్ని పెద్ద కోతులు ఆకారం, వాటి చూస్తేనే భయం వేస్తుంది. అందులోనూ ఆ వారణాసి నగరంలో ఉండే కోతులకు మనుషులంతే భయమేం లేదు. ఈయన పోతున్నాడు, అవి అటుగా వస్తున్నాయి, అవి పక్కకు పోతాయని అనుకున్నాడు. అవి ఈయన్ను తీక్షణంగా చూడడం ఈయన మీద పడతాయేమో అని అనిపించింది. ఈయనకు భయం వేసింది, నిలిచాడు, వెనుదిరిగాడు. అవి కొంచెం వేగంగా ముందుకు రావడం మొదలుపెట్టాయి, వేగంగా వెనక్కి అడుగులు పెట్టాడు, అవి వేగంగా వచ్చాయి. పరుగు తీయాలనుకున్నాడు, అవి ఇంకా పరిగెత్తడం మొదలుపెట్టాయి. ఆయన దృష్టి అటు గట్టు మీద ఉన్న ఒక సాధువు పని పడింది. సాధువు, జంతువులను ఎదుర్కో, జంతువులను ఎదుర్కో, పరిగెత్తుంది అంటాడు. ఈయనకు ఉండింటిండి ఏదో ఒక సందేశం వినపడిందని నిలుస్తాడు. ఆ కోతులన్నీ నిలుస్తాయి, వాటిని తీక్షణంగా చూస్తాడు, అవి కొంచెం జంకుతాయి. రెండు అడుగులు ముందుకేస్తాడు, అవి వెనక్కి పోతాయి, వెనక్కి వెనక్కి అవి వెళ్ళిపోతాయి. ఆయన అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు. తర్వాత కాలంలో మన జీవితంలో మనకు సమస్యలు వస్తాయి, సమస్యల నుంచి పారిపోవద్దండి, ఎదుర్కోండి, అవి మీ నుంచి పారిపోతాయి అని చెప్పారు. అక్కడ ఇద్దరు మహాత్ములను కలిశారు ఆయన. ఒకరు వచ్చి త్రిలింగస్వామి. త్రిలింగస్వామి 280 బతుకుతారు. ఆయన జీవితంలో చరమాంకంలో మౌనంగానే ఉంటాడు. రామకృష్ణ పరమహంస ఆయన చూసి, ఈయన నడయాడే విశ్వనాథుడు అని చెప్పేవారు. వారు మౌనంగా కూడా సందేశాన్ని ఇవ్వగలరు అనేది. మహాత్ములు ఎప్పుడు మౌనంగా ఉంటే, వారి పక్కన మనం ఉంటే కూడా మనకు ఆ ప్రశాంతత వస్తుంది, మనలో ఒక విధమైన సందేశం మనకే మనకు తెలుస్తుంది అని. మౌనంగా ఉండడం అనేది సందేశం ఇవ్వడం కాకపోవడం కాదు
అనే భావన కూడా అక్కడ ఆయన దగ్గర తెలిసింది. తర్వాత భాస్కరానంద స్వామి కలిశారు. ఈయన ఒక మహాత్ముడు, సాధువు. ఆయన గురించి కూడా అక్కడక్కడ మనకు చెప్తూ వచ్చింది. అక్కడ భాస్కరానంద స్వామి ఏం చేశారంటే, ఈయన వచ్చిన తర్వాత ఆ మాటలు ఈ మాటలు సందర్భంలో ఆయన చెప్పాడన్నమాట, సన్యాసం కామిని కాంచనాలను త్యజించడం అనేది ఏ మానవుడికి కూడా అసాధ్యం. ఈ సన్యాసుల్లో ఎంతమంది చెప్పచ్చు కానీ అంత పరిపూర్ణమైన త్యాగభావం చూడలేదు కదా అని. ఆ మాటలు చూసినప్పుడు ఆయనకు అనిపించింది, అదేందండి మీరు ఇలా చెప్తున్నారు, నాకు అటువంటి వాళ్ళు పరిచయం ఉన్నారు, మా గురుదేవుల యొక్క కామిని కాంచనాల గురించి ఆయన చాలా అద్భుతంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన చెప్పిన ఆ వాగ్ధారణి, ఆయన చెప్పిన వివరించిన వివరాలు ఆ భాస్కరానంద స్వామిని చాలా అద్భుతపరిచాయి. ముందు ఆయన చెప్పేటప్పుడు ఏమన్నట్టు, నువ్వు చిన్నవాడివి నీకేం తెలుసు, నువ్వేదో వైరాగ్యాన్ని గురించినప్పుడు నాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడతావు అనే చెప్పిన వ్యక్తి, ఆయన తన గురుదేవులను గురించి అంత తీక్షణంగాను అంత త్యాగబుద్ధితోనూ ఆ యొక్క త్యాగ బుద్ధిని గురించి చెబుతూ ఉంటే ఆయన ఆశ్చర్యపోయి, అయ్యా నీ నాలుక పైన సరస్వతీదేవి నివసిస్తూ ఉంది, నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది, నీ ముఖం ప్రకాశవంతంగా ఉంది, నువ్వు అద్భుతాలు సృష్టించగలవు అని చెబుతారు. తర్వాత అక్కడి నుంచి ఆయన తిరిగి మఠానికి వచ్చేస్తాడు, బారానగర్ మఠానికి. తర్వాత ఆయన మళ్ళీ కాశీనగరానికి పోవడం ఇలా జరుగుతుంటాయి. అవి ఇంకొకసారి మనం తెలుసుకుందాం. ఓం నిరంజనం నిత్యమనంతరూపం భక్తానుకంపాందృత విగ్రహం వై ఈశావతారం పరమేశమిఘ్యం తం రామకృష్ణం శిరసా నమామి.